కర్నూలు జిల్లా మంత్రాలయం సర్పంచ్గా అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని సర్పంచ్ అభ్యర్థి వడ్డే నారాయణ పేర్కొన్నారు. మంత్రాలయం మేజర్ గ్రామ పంచాయతీ వైసీపీ రెబల్ అభ్యర్థిగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు రాంపురం రెడ్డి సోదరుల ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారని చెప్పారు. గ్రామంలో అభివృద్ధి అంటే కేవలం త్రాగునీరు సీసీ రోడ్లు కాదు అని, సమస్యలు లేని గ్రామంగా పర్యావరణ పరిరక్షణతో సర్వతోముఖ అభివృద్ధి కోసం కృషి చేస్తారని తెలిపారు. ముఖ్యంగా స్థానికంగా చదువుకున్న యువత ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, మెరుగైన వైద్య సదుపాయం వ్యవసాయ కూలీల సమస్యలతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు రాంపురం రెడ్డి సోదరుల సహకారంతో ప్రణాళికతో తగిన విజన్ ద్వారా ముందుకు వెళ్తానని, చదువుకున్న వ్యక్తిగా అన్నింటిపై అవగాహన ఉందని, గ్రామ ప్రజలు మేధావులు విద్యావంతులు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. శ్రీ రాఘవేంద్ర స్వామి కృపా కటాక్షములతో, అలాగే శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థ శ్రీపాదులు వారి ఆశీర్వాచనములతో, అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యే మన బాలనాగిరెడ్డి గారు మరియు రాంపురం రెడ్డి సోదరుల సహకారంతో, మరియు మంత్రాలయం మండల నాయకులు జి భీమరెడ్డి గారు, జి విశ్వనాథ్ రెడ్డి గారు వారి సహాయ సహకారాలతో, మరియు మన మంత్రాలయం గ్రామ ప్రజలందరి సహకారంతో నేను వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. మంత్రాలయం డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసి వాళ్ళ సహాయ సహకారాలతో, ఎమ్మెల్యే గారి సహకారంతోనూ, శ్రీమఠం సహకారంతోనూ మంత్రాలయం గ్రామాన్ని అభివృద్ధి ప్రతంలో నడిపించాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నాను. నాకు అందరి సహకారం ఇచ్చి నన్ను గెలిపించగలరని ప్రార్థించుతున్నాను.